తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు జైల్లో ఉన్నటువంటి కుప్ప నాయకులను పరామర్శించారు. ములాఖత్ అనంతరం జైలు వద్ద కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. తన జీవితంలో మొట్టమొదటిసారి జైలు వద్దకు వచ్చానని, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి, అకృత్యాలకి, అక్రమ కేసులకి టీడీపీ శ్రేణులు జైలు పాలయ్యారని, ప్రజాస్వామ్య పోరాటం చేసి వారు జైలుకి వెళ్ళారు, అక్రమాలు చేసి వెళ్ళలేదు, కాబట్టి వాళ్ళని పరామర్శించడానికి వచ్చాను, ప్రశాంతతకు మారుపోయిన కుప్పం, అలాంటి కుప్పంలో తాను పర్యటిస్తున్నప్పుడు అరాచకాలు సృష్టించారు, అల్లర్లు చేశారు, అసలు తాను పర్యటించకపోతే ఇక బందిపోటు దొంగల్లా కుప్పంతో సహా రాష్ట్రాన్ని దోచుకుంటున్నట్టుగా చేస్తున్నారు. ఖబర్దార్, అందరి లెక్కలు రాస్తున్నా ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఎట్టి పరిస్థితుల్లో ఇంతకాలం చేసిన అక్రమార్కులు అందరినీ చిట్టా రాసి మరీ న్యాయపరంగా చట్టపరంగా శిక్షిస్తామంటూ ప్రకటించారు. రాజధానుల విషయంలో మూడు ముక్కలాట ఆడుతున్నారు. సంపద సృష్టించడం తెలుగుదేశం పార్టీకి తెలుసు, సంపదను దోచుకోవడం జగన్కి తెలుసు అంటూ ఫిట్ జగన్ సేవ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేయించారు. అదేవిధంగా అసెంబ్లీ కూడా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష సభ్యుల్ని, తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేసి ప్రభుత్వం తాను అనుకున్నట్టుగా అద్భుతాలు చేసినట్టుగా, పాలన అద్భుతంగా ఉందన్నట్లుగా, ఉద్యోగాలు లక్షలు వచ్చాయని, ఆర్థికంగా ప్రగతి బాగుందని చెప్తుంది. ఇది చాలా దారుణమైన విమర్శ అంటూ తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా పెగాసస్ మీద వేసినటువంటి కమిటీ మధ్యంతర నివేదిక ఈరోజు ఇచ్చింది. అందులో పెగాసస్ అనే పదమే లేదని, పెగాసస్ వాడామని తేల్చలేకపోయారని, కొండను తవ్వి ఎలుకను కాదు కనీస చీమను కూడా పట్టలేకపోయారని పయ్యావలకేశ్వర విమర్శించారు. ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార బృంది గ్రీష్మ కావలి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయరెడ్డి గారు, అదేవిధంగా జనసేన నేత కుసంపూడి శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా గ్రీష్మ